వర్షంలో ఇళ్ల మీద దాడి చేయడం గతంలో చెప్పి నేను మా పార్టీలో కూడా సహించాను. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి సంబంధం లేదు. ముసలోరు ఉంటారు, కుటుంబ పెద్దలు ఉంటారు, బయటకి పట్టణ రాయేసి పోతే లోపల వాళ్ళు ఇబ్బంది పడుతున్న ఇంగిత జ్ఞానం లేకుండా అంత మంది వచ్చి ఇండ్ల లోపల నిలబడి దాడి చేస్తే, పోలీసుల సహకారం దాడి చేస్తే శాంతి భద్రత సమస్య క్షీణించినది గతంలో జరిగిన సంఘటనలు రుజువు చేస్తున్నాయి. నిన్న జరిగినటువంటి ఈ దారుణ సంఘటన రుజువు చేస్తున్నది. మంచిది కాదు, దాడులు ఇండ్ల మీద దాడి చేయడం మంచిది కాదు. కుటుంబ సభ్యులకు రాయకలతో సంబంధం లేని కుటుంబ సభ్యులను ఇలా కేసీఆర్కి అలవాటు, కుటుంబాన్ని రాసి బిడ్డనే వాడుకునే రాయకల కోసం, బిడ్డ మీద సొంత బిడ్డనే రాయకల కోసం ఒక బావో వాడుకుంటున్నాడు. మరి ఇది మంచి పద్ధతి కాదు. కనీసం ఇంత జరిగితే ముఖ్యమంత్రి స్పందించలే, అరే దాడి తప్పు, ఇది మంచిది కాదు, ఉరికిచ్చి ఉరికిచ్చి కొడుతున్నాడు ప్రజలు. మనకు మునుగోలో ఇట్లా పోయేట్లు అయింది, కొంచెం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ప్రజలు చూస్తున్నారు. కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్రం పొలిమ నుంచి తనుకు కొట్టడానికి, ఉరికేయడానికి, అది గుర్తుంచుకోవాలి. మీ కుటుంబ అహంకారం, పైసలున్న అహంకారం, మేము అధికారం అహంకారం కండ కావడం తలికాకెక్తే ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్తారో చెప్పడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని కేసీఆర్ కుటుంబం గుర్తుంచుకోవాలి. వెంటనే సంబంధిత పోలీస్ అధికారుల మీద చర్య తీసుకోవాలి. శాంతి భద్రతను కాపాడలేని పోలీస్ అధికారులు వేస్ట్. వాళ్ళకు డ్యూటీ అవసరం లేదు. పింక్ డ్రెస్ వేసుకొని కాకి బట్టలు పనిచేయాలి. ముఖ్యమంత్రి కొమ్ము కాయకండి. శిక్ష పడేది మీకే, భరించాల్సింది మీరే, బలయేది మీరే. సంబంధిత పోలీస్ అధికారుల మీద చర్య తీసుకోవాలి. ఫస్ట్ ఎవరైతే దాడులు చేశారో తూతు మంతంగా ఏదో అరెస్ట్ చేసి అని కాదు, వెంటనే వాళ్ళ మీద చట్టపరంగా అన్ని రకాల చర్యలు కోసం బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. అరే కుటుంబం పెద్దగా మనకి రాకుండా అయిపోయాడు, పిల్లలు కంట్రోల్ లేరు, ముఖ్యమంత్రి కంట్రోల్ పిల్లలు లేరు, పాపం తప్పింది అయిపోయాయి. పాలన గురించి ఎవరు వడుచుకుంటారు? నేను తండ్రికి ఎవరు వడుచుకుంటున్నారు? నేను కుటుంబ పెద్ద కూడా వరడుచుకోడు. అంత దళితుడు ముఖ్యమంత్రి ఎందుకు చేస్తారో చెప్పు. బీసీల కురవృత్తులు ఎందుకు రాసి చేస్తున్నావు చెప్పు. వాటి గురించి మాట్లాడు, వాటి గురించి ఆలోచించు. నువ్వు ఇచ్చిన హామీలేంది, నువ్వు నెరవేర్చిన హామీలేంది, దాని గురించి ప్రజల గురించి దాని గురించి మాట్లాడు. అవన్నీ పక్కకు పెట్టి ఎప్పుడు ఎవరికి పంపించాలి గదే ఆలోచన, 24 గంటలు గదే ఆలోచన. ఇటువంటి ఆలోచన పద్ధతి మంచి గారు న్యూజిల్ సినిమా ముఖ్యమంత్రి స్టార్ట్ చేసి న్యూజిల్ స్టార్ట్ చేసేయండు. ఆటను మేమే మొదలు పెడతాం, ఎండు కూడా చూపడతాం. ముఖ్యమంత్రి ఎండు కూడా చూపడతాం, దానికి ఎండు కూడా భయంకరంగా ఉంటుంది. ఎండు దానికి గతంలో విజ్ఞప్తి చేసిన, ఇంతకుముందు దాడులు చేసినప్పుడు విజ్ఞప్తి చేసిన, నా పార్టీ వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా ఇండ్ల మీద దాడి చేయడం, పర్సనల్గా విమర్శించుకోవడము, ఇవన్నీ కూడా తప్పు అని చెప్పి గతంలో చెప్పిన నా పార్టీ కార్యకర్తలు కూడా పిలుపునిచ్చినాను. వాళ్ళు ఇప్పుడు ఇలా చేసినప్పుడు తప్పు అని చెప్పి పిలిపించినాను. ప్రతిసారి బీజేపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ఒకటి లేకుంటే ఒకటి. ఇది దాడులు సంబంధిత వ్యక్తులు నోటీసులు, బండి సంజయ్కి నోటీసు కొత్త కాదు, జైలే కొత్త కాదు, కేసులే కొత్త కాదు. ప్రజల కోసం పనిచేస్తాం, పార్టీ కోసం పనిచేస్తాం, పార్టీ కార్యకర్తల కోసం పనిచేస్తాం, దేశం కోసం పనిచేస్తాం, తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేస్తాం. ఈ ముఖ్యమంత్రి గడియలు బద్దలు కొట్టి ముఖ్యమంత్రి గద్దె దించడానికి ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం పనిచేస్తాం. సరే దాడులు అవుతాయని భావిస్తున్నారా? ఇంకా జరిగే అవకాశం ఉందంటారు? అది ముఖ్యమంత్రి అడగాలిపోయి దాడులు చేయించడా ఇంకా అవుతున్నాను. మిగతా కూడా దాడులు చేయలే అదే అండి, ఇప్పటికే మాట్లాడేది అదే కదా. దానికి ముఖ్యమంత్రి స్పందించాలి, దాడి చేసే వాళ్ళు స్పందించాలి.
ఇదే పరిస్కారం అయితే తెలంగాణ నల్ల కలవలు చేయించుకుంటుంది. ఇప్పటికీ అప్పీల్ చేస్తున్నాం, ముఖ్యమంత్రి స్పందించాలి. నీ కార్యకర్తలు అద్దెలు పెట్టుకొని, కిరాయి గుండాలు అద్దెలు పెట్టుకొని, పోలీసులు అద్దెలు పెట్టుకుంటున్నాం. ముఖ్యమంత్రి మొన్న ఆయన మీటింగ్ ఉంటేనే ముఖ్యమంత్రి ఉల్లి చాటేది, అని బిడ్డ ఏం చేస్తుంది, నా దమ్ మీద చూపెట్టుకోద్దా, చూపెట్టుకున్నది కొడుకు చూపెట్టుకుంటారు. అన్నిటిలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫెయిల్ అయిపోయాడు. తండ్రిగా ఫెయిల్ అయిపోయాడు, కుటుంబ పెద్దగా ఫెయిల్ అయిపోయాడు, ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిపోయాడు. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిన భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాను. రాత్రి నేను శ్రీమతి డికాన గారు అమిత్ షా గారిని కలవడం జరిగింది. అరవింద్ గారి మీద, వారి ఇంటి మీద దాడి జరిగిన సంఘటనను మరి వివరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్న విషయం వారు దృష్టించుకోవడం జరిగింది. గతంలో దాడులు, నిన్న దాడి విషయంలో పూర్తిగా వారికి వివరించడం జరిగింది. మరి వెంటనే అరవింద్ గారికి ఫోన్ చేయడం, తప్పకుండా కేంద్ర నాయకత్వం వారికి అండగా ఉండని చెప్పి భరోసా కూడా ఇవ్వడం జరిగింది. అంటే కేసీఆర్ బిడ్డని చేసుకుంటాం, మేము ఏం చేసుకుంటాం, మనం కేసీఆరే పడుచుకోలే. పూలు దండాలు పెడితే, షాలు వస్తే, సినిమాలు చేసుకుంటే కూడా మనం పడుచుకోలే. మనకదే అదే అరవింద్ గారు ఆన్సర్ చెప్పింది. నోటీస్ వస్తే కోవిడ్ రాదు, తప్పించుకోను. నాకు నోటీస్ వస్తే జ్వరం రాదు, నాకు నోటీస్ వస్తే పులికాలు ఇస్తే ఎడమచాలికి ఎడమకాలి పట్టేసుకోను. రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్ర నమ్ముకున్నాడు. మేము కోర్టును, చట్టాన్ని నమ్ముకొని మేము ఉన్నాం. ఏదో అని ఏం మై మైండ్, ఇంకా ముఖ్యమంత్రి ఇంకా బుద్ధి వస్తలేదు. ఆ కుట్రలు ఎవరిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేస్తావు, డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇస్తావు, దాని గురించి మాట్లాడు, ఆలోచించు. ఒక గంట సేపు ఆలోచించి రాత్రి పూట రెండు పెగ్గులు చంపు, గట్టిగా చంపి ఆలోచించు. ఎన్ని డబుల్ బెడ్రూమ్స్ ఆన్సర్ చెప్పు. లబ్ధిదారుల లిస్టు బహిర్గతం చేయి. ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు తమ్ముళ్లకు, ఎంతమందికి నిరుద్యోగులు ఇచ్చినావు, ఎంతమందికి దళిత బంధు ఇచ్చినావు, ఎంతమందికి చేనేత బీమా ఇచ్చినావు, ఎంతమంది బోర్డు భూముల సమస్యను పరిష్కరించి పట్టాలు ఇచ్చినావు, ఎంతమందికి రుణమాఫీ చేసినావు, ఎన్ఆర్ఐ పాలసీ విషయంలో ఇదేంది, అప్పుడు అట్లా నేను ఫోన్ తెచ్చాడు, ఎన్ఆర్ఐ తెచ్చాడు. బయట ఉండే వాళ్ళు వాళ్ళ బతికేది, నువ్వు ఉద్యోగాలు ఇవ్వకుంటావని ఆడు పేరు కదా వాళ్ళు. నువ్వు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ కాడికి పోతారు, వాళ్ళని తిరిగిపోతుడు. వాళ్ళకి ఏం చేసావు చెప్పు, ఫస్ట్ నాడే జీతాలు ఎందుకు ఇస్తావో చెప్పు, బిచ్చపతికి తెలంగాణ రాష్ట్రపతి బిచ్చపతికి ఎందుకు చేసావో చెప్పు. ఆ గల్ల కొంతమంది, ఈ గల్ల కొంతమంది పోలీసులు పోయి ఫోన్లలో జీబులో పోయి మాట్లాడేస్తారు, రెడీ ఉండాలని మాట్లాడేస్తారు. ఎస్ రెడీ అనగానే అక్కడి నుంచి అక్క రెడీ అనగానే తమ్ముడు రెడీ అనే పాపం ఏదో సెంటిమెంట్ క్రియేట్ ప్లాన్ చేసింది పాపం, కానీ కుదరలే. దాని కథ అటెండ్ లెక్క అయిపోయింది. ఒక మహిళ అని చెప్పుకునేటువంటి కేసీఆర్ కూతురు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇంట్లో పనిచేసే మహిళ మీద మీ పార్టీ గుండా రాయితోని ఆ మహిళ మీద విసిరేస్తున్నటువంటి ఆ దారుణ దృశ్యం చూసాక మరి మహిళల గురించి మాట్లాడే అర్థం నీకులే, మీ కుటుంబానికి లేదు. చుట్టూ తప్పేది అలా వీడియో చూసింది అందరు కూడా. ఒక గుండున్న వ్యక్తి వచ్చి అలా దాడి రాయితో దాడి చేస్తే ఆ మహిళ తల వలుగుతుండే, భయం కొద్ది లోపల గురికేది. ఇదేనా మీ సంస్కారం? అరే పాలిటిక్స్ లో విమర్శకు ప్రతి విమర్శ చేయి. నీ అన్నవయ్యేమో నా మీద వారిని ఆర్డర్ పడికొచ్చింది తిట్టద్దని చెప్పి, నువ్వే నువ్వు ఆర్డర్ పడికేస్తేవి ఏమంటారు అరవింద్ గారు బూతులు మాట్లాడిందా, ఏమంటాడు విమర్శ చేసి పొలైట్గా మాట్లాడింది అలా. అంటే వాస్తవాన్ని తప్పేందంటే ఆయన బూతులు మాట్లాడకపోవడం తప్పు, బూతులు భరించాడు, బూతులు మాట్లాడు, బూతులు భరించారు. అరవింద్ గారు పొలైట్గా మాట్లాడారు కదా, విమర్శ చేశారు, దానికి కౌంటర్ ఇచ్చే దమ్ము లేదు. వాస్తవం అని చెప్పి ప్రజలు గ్రహిస్తా ఉన్నారు కదా, అరవింద్ గారు చేసే ఆరోపణ వాస్తవం అని చెప్పి తెలంగాణ సమాజం గ్రహిస్తుంది కదా, గమనిస్తున్నారు. దాడులను గతంలో కూడా చెప్పినారు, మా పార్టీ వాళ్ళు చేసినా ఎవరు చేసినా దాడులు మంచిది కాదు, ఇళ్ళ మీద దాడి చేయడం
కుటుంబ సభ్యులకి ఏం సంబంధం? వాళ్ళకి రాజకీయంతో సంబంధం లేదు. ఇక్కడికి రాయేస్తుంది లోపల చిన్నపిల్లలు ఉండొచ్చు, వాళ్ళ నాన్నగారు కుర్చీలో కూర్చుంటే బయటకు లేవరాదు. సిక్కిం కంప్లీట్గా నిన్న దాకా హాల్లో ఉండే ఇదే హాల్లో వాళ్ళు రాళ్లతో దాడి చేసేటువంటి హాల్లో వాళ్ళ నాన్నగారు నిన్నటి పడుకొని ఉండే, వాళ్ళ నాన్నకి ఆపరేషన్ అయింది, పూర్తిగా బెడ్సిక్ అయినాడు, అదే హాల్లో పడుకొని ఉండే ఇక్కడి నుంచి రాయేసిర్రు. అదృష్టవశాత్తు వాళ్ళ నాన్నగారు లేరు, ఉండే అదృష్టవశాత్తుగా 70 సంవత్సరాలు వాళ్ళ అమ్మగారు పైన ఉన్నారు, ఉంటే చిన్నపిల్లలుంటే తాకకుండా ప్లేట్ లో తాకితే ప్రాణాలు పోతే ఎవరిస్తా? నీ అయ్యిస్తాడా? నువ్వు ఇస్తావా? ఎవరిస్తా ప్రాణాలు ఇస్తారు? ఇదే నమ్మి కల్చర్, ఇదే నమ్మి సభ్యత, ఇదే నమ్మి సంస్కారం. కుటుంబ సభ్యులకు ఏం సంబంధం? ఇంటికి ఏం సంబంధం? టిఆర్ఎస్ పార్టీ కిరాయి గుండాలు, పోలీసుల సహకారం, పోలీసుల కనుసరణతో, పోలీసుల డైరెక్షన్లో, పోలీసుల సహకారంతో విచక్షణ రహితంగా దాడు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. దాడి ఎందుకు చేసినారు, ఎవరు చేసినారు, చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో కారణం లేదు దానికి. దాడి చేయాల్సిన కారణం లేదు అలా. వారము నిజామాబాద్లో సమావేశంలో ఉన్నారు, వాళ్ళ నాన్నగారు ఆరోగ్యం బాగాలేదు. అదృష్టం ఏంటంటే వాళ్ళ నాన్నగారు నిన్న లేకపోవడం, వాళ్ళ అమ్మగారికి 70 ఏళ్ళ వయసు పైనది. కొంచెం అయితే అనుకోకుండా ఇలా ఆడ ఉండేటువంటి ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటే ఉంటే కనుక ఘోరమైన ప్రమాదం జరిగేది. దాడి చేసినటువంటి కారణం లేదు అక్కడ. ముఖ్యమంత్రి కుటుంబం యొక్క అహంకారం ఏందో తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూసేది. దాన్ని క్రోమోఫోబియా అంటారు. టైం దగ్గరికి వస్తే గడిచిన కొద్దీ టెన్షన్ డిప్రెషన్ పోతారు, భయం సాడుతుంది అన్నట్టు. దగ్గర టైం దగ్గర అంటారు కాబట్టి ఆ ఫోబియా, అదాల్లో క్రోమోఫోబియా ఉన్నారు అందరు కూడా. మొన్న జరిగింది అది, మొత్తం తెలంగాణ సమాజం నవ్వుకుంటున్నారు. అరే దాడి చేయడం ఏంటి? దేని మీద దాడి చేసారు? వినాయకుడి మీద దాడి చేసారు. హిందువులందరూ తల్లిగా భావించే పవిత్రమైనటువంటి తులసి మాత మీద దాడి చేసారు, లక్ష్మీ అమ్మవారి మీద దాడి చేసారు, దుర్గా అమ్మవారి మీద దాడి చేసారు. వాళ్ళు చేసిన దాడి ఫర్నిచర్ మీద భయం లేదు, బాధ లేదు. వాళ్ళ అమ్మగారు నా మీద దాడి చేసిన బాధ లేదు, కానీ నా దేవుళ్ళ మీద దాడి చేశారు, ఆ దైవం మీద దాడి చేసిర్రు. ఎవరు దాడి చేస్తారు? దేవుళ్ళ మీద హిందువులు అయితే దాడి చేయరు. మరి నికాసైన హిందూ, నిజమైన హిందూ, భయంకరమైన హిందూ పోటీ కాదు కదా ముఖ్యమంత్రి. హిందూ దాడి చేసినా చెప్పు, క్షమాపణ చెప్పుడు. దాడి జరిగిన దానికి మేము అరవింద్ గారు బాధపడతలేరు, ఇంటి మీద దాడి జరిగిన బాధపడుతున్నాడు అనే, కానీ దేవుళ్ళ మీద దాడి చేశారు. తులసి మాతను తీసెత్తేసి పక్కకు.